చందమామ ఆడియో కథలకు స్వాగతం. మరిన్ని మంచి మంచి కథలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కొరకు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మనం ఈరోజు టి భీమారావు గారు రాసిన వ్యత్యాసం అనే కథ విందాం. చంద్రపీడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవలముఖుడని ఒక సేవకుడుండేవాడు. ధవలముఖుడు ఏ రోజు కూడా కొలువు నుండి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎక్కడో భోజనం చేసి తాంబూలం వేసుకొని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు. ధవలముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, ఏమండి మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తున్నారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవలముఖుడు భార్యతో, నాకు ఇద్దరు మంచి స్నేహితులున్నారు, అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండో వాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ఎలాంటి ప్రాణ స్నేహితుడంటే, అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవలముఖుడి భార్య చాలా సంతోషించింది. ఏమండి నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తను అడిగింది. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, ఇద్దరి ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవలముఖుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్లారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. అతన్ని గురించి తన భర్త చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదని ధవలముఖుడి భార్య తెలుసుకున్నది. తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు. వారు వెళ్లేసరికి వీరబాహు ఎవరితోనో చదరంగం ఆడుతున్నాడు. అతను ధవలముఖుడికేసి ఒకసారి చూసి, ఓ ఏమో వచ్చావా కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడైపోయాడు. భార్యాభర్తలు కాసేపు కూర్చొని వెళ్ళి వస్తాం అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు. ధవలముఖుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా ఈ వీరబాహు మీకు ప్రాణ స్నేహితుడని చెప్పారు కదా, ఇతనికన్నా అతనే మనల్ని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవలముఖుడు భార్యతో. ఆ ప్రకారమే ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో, అయ్యా నా భర్తపై రాజుగారు అలిగారు, మీరు మీ మిత్రుడికి ఏమైనా సహాయపడగలరా అని అడిగింది. అప్పుడు కళ్యాణవర్మ హడలిపోయి, అమ్మా నేను వర్తకం చేసుకునేవాణ్ణి, రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను, నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది అన్నాడు. ధవలముఖుడి భార్య అక్కడి నుండి బయలుదేరి వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా ఇదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకొని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవలముఖుడితో, మిత్రమా నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు, వెంటనే ఆ పాపాత్మన్ని హతమారుస్తాను అన్నాడు ఆవేశంతో. ధవలముఖుడు నవ్వుతూ, కూచోబోయ్, మంత్రిగారు మంచి మాటలతో రాజుగారిని నా పట్ల సుముకుణ్ణి చేశారులే అన్నాడు. వీరబాహు వెళ్ళిపోయాక ధవలముఖుడు భార్యతో, చూశావు కదా నా ఇద్దరు మిత్రుల్లో గల వ్యత్యాసం అన్నాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.